Welcome to BDL TV. Welcome to BDL TV. ఇప్పుడు మనం అగనంపూడి పూడిమడిక శివాలయం దగ్గర ఉన్నాము. శివాలయం గురించి తెలుసుకుందాం. అగనంపూడి పెదమడక శివాలయం ఉమామహేశ్వర ఆలయంలో ఉన్నాము. అగనంపూడి పెదమడక శివాలయం ఉమామహేశ్వర ఆలయం అగనంపూడి పెదమడక ఉమామహేశ్వర ఆలయం ధ్వజస్తంభం తల్లిదండ్రులే ప్రధాన దైవములు వారిని ఆరాధన ధ్వజస్తంభం ఉమామహేశ్వర ఆలయం ధ్వజస్తంభం ఓం నమ శివాయ. రుద్ర జల మొక్కలు ఉన్నాయి ఇక్కడ. కొన్ని గన్నేరు మొక్కలు ఇక్కడ క్రాటన్స్ మొక్కలు ఉన్నాయి. శివాలయం చుట్టూ ఉన్న ప్రాంతం ఇది. కరివేపాకు మొక్క ఇక్కడ, కరివేపాకు మొక్క ఉంది ఇటువైపు. శర్మగారు ఉన్నారు, మన అర్చకులు శర్మగారు ఇక్కడ ఉన్నారు. ఇది పార్వతీదేవి విగ్రహం, పార్వతీదేవి విగ్రహం, ఉమాదేవి విగ్రహం, ఉమామహేశ్వర స్వామి ఉమామహేశ్వర స్వామి గర్భగుడి, ఉమామహేశ్వర స్వామి గర్భగుడి, ఉమాదేవి. ఇటువైపు వినాయకుడు, ఎడంవైపు వినాయకుడి విగ్రహం ఉంది. ఏదనో పంతులు శర్మగారు, బుధవారం 11 గంటల ప్రాంతంలో ఈ శివాలయం ఇలా ఉంది. ఎక్కువగా సోమవారాలు విశేష దినాల్లోనే ఎక్కువ జనం ఎక్కువ ఉంటారు. ఇది ఒక రకంగా ప్రసిద్ధి చెందిన ఆలయమైనా చెప్పచ్చు. ప్రాచీన ఆలయం కాదు, కానీ ఒక విధంగా ప్రసిద్ధి చెందిన ఆలయమే. వినాయకుడి విగ్రహం ఇది, వినాయకుడి విగ్రహం.
రాజరాజేశ్వరి దేవి, రాజరాజేశ్వరి దేవి. శివపార్వతుల కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం. శివపార్వతుల కళ్యాణం. విఘ్నేశ్వరుడు, అయ్యప్ప స్వామి, శివపట్టాభిషేకం. తల్లిదండ్రులే ప్రధాన దైవములు, వారిని ఆరాధించండి. శివపట్టాభిషేకం. ఇక్కడ శనీశ్వర ఆలయము ప్రదక్షిణ చేయించడానికి నవగ్రహాలు జుట్టు ప్రదక్షిణ చేయాలి. నవగ్రహాలు ఇక్కడ ఇక్కడ తులసి మొక్క, నాగేంద్రుడు తులసి, మారేడు వృక్షం, మారేడు చెట్టు, అగనంపూడిలో ఉన్న ఉమామహేశ్వర స్వామి ఆలయము, అగనంపూడిలో ఉన్న ఉమామహేశ్వర స్వామి ఆలయము. ఇది అగనంపూడిలో ఉన్నటువంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం. అగనంపూడిలో ఉన్నటువంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం. అగనంపూడిలో ఉన్నటువంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం గర్భగుడి, ఉమామహేశ్వర స్వామి గర్భగుడి, ఉమాదేవి. తర్వాత అగనంపూడిలో దుర్గాదేవి గుడి దగ్గరికి వెళ్దాం, చాలా బాగుంటుంది. దుర్గాదేవి గుడి దగ్గరికి వెళ్దాం.